महासेना నేను పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడాను అనుకోండి, ఏదైనా కొన్ని విషయాల్లో ఆయన బాగా మాట్లాడాడు, అన్ని కులాలను కలపమంటున్నాడు, కులాలను కలిపే విధానాన్ని తీసుకొద్దాం అంటున్నాడని మాట్లాడాను అనుకోండి, ఆ పవన్ కళ్యాణ్కి అమ్ముడుపోయాడు, పవన్ కళ్యాణ్ దగ్గర అమ్ముడుపోయి ఆ పార్టీలో మళ్ళీ పార్టీ మారిపోతున్నాడు అంటున్నారు. లేదు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి కోసం ఇప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పాను నేనేమి, ఆయన పార్టీలో చేరిపోలేదు, వాళ్ళు కండువా తెచ్చిన మెళ్ళ వేసుకోలేదు, హ్యాపీ బర్త్డే చెప్తేనే చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయాడు, చంద్రబాబు నాయుడు కుక్క అని మాట్లాడుతున్నారా? నా తెలియక అడుగుతాను, ఇక్కడ దళితుల మీద ఏ రకమైన పొలిటికల్ వివక్ష పొలిటికల్ అణిచివేత జరుగుతుందో ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను, వెయిట్ చేయండి. నేను ఏ పార్టీ కండువా వేసుకోలేదు, వైఎస్ఆర్సీపీది కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ కూడా నాకు కావాలి అని నా పర్మిషన్ లేకుండా వేసాడు, వేసాడనే తీస్తాను. ఓకే, తర్వాత ఎప్పుడు నేను ఏ కండువా వేసుకోలేదు, ఏ పార్టీలో నేను అఫీషియల్గా నాకు సభ్యత్వం లేదు, అయినా నన్నే పార్టీలు మారిపోతున్నాడు అమ్ముడుపోతున్నాడు అనే ప్రతి లఫుట్ గాడిని నేను ఇవి అడుగుతాను. కొన్ని ప్రశ్నలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేశాడు, వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ లైఫ్ ఇచ్చింది, ఈరోజున ఒక రాష్ట్ర నాయకులుగా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు పెట్టాడు ఈయన 2011లో ఎందుకు పెట్టాడు? పదవి కోసం కాదా, పాలకో కోసమా? పాలకోవలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని వదిలేసి వైఎస్ఆర్సీపీ పెట్టాడు ఆయన? లేదు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి ఆ రాష్ట్ర విభజన చేయటం మాకు నచ్చలేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పెట్టాడు ఆయన? అలా కూడా చెప్పుకుంటారా బాబు మీరు? అయితే మీలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాడు, ఇదిగో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది 2014లో జరిగింది విభజన, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2011లో పెట్టాడు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకు? మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని అడిగాడు ఆయన, దానికి సోనియా గాంధీ ఒప్పుకోలేదు, ఒప్పుకోని కారణంగా ఆ పదవి ఇవ్వలేదనే కారణంగా ఈయన వాళ్ళ కుటుంబానికి లైఫ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే వెన్నుపోటు కొడుతూ బయటకు వచ్చాడు అంటారు అందరూ బయట. ఓకే, ఈయన పార్టీ మారొచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు, కాంగ్రెస్లో ఉండొచ్చు కొన్ని రోజులు ఆయనకి నచ్చితే, దాని నుంచి లేదంటే వైఎస్ఆర్సీపీ పెట్టుకోవచ్చు. కొడాలి నాని గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, బాగా ఆయన మాటలతో ఆయన దారుణమైన పదజాలంతో బాగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఈయన టీడీపీలో ఉండేవాడు రా బాబు, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చాడు ఎందుకంటారు? పదవి కోసం కాదా, అధికారంలోకి వస్తుందని కాదా? ఈ వీళ్ళు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకైనా మారొచ్చు, కానీ దళితుడైతే మాత్రం అబ్బాబాబా, వాడికి మొత్తం రూల్స్ అన్నీ వచ్చేస్తారా బాబు వాడికి? ఆ రూల్స్ ఏంటో కూడా చెప్తాను. రోజా గారు టీడీపీలో ఉండి దారుణంగా తిట్టేవాడు, తిట్టేది ఆవిడ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని చాలా దారుణమైన మాటలు మాట్లాడేది. అలాంటి ఆవిడ ఈ రోజున వైఎస్ఆర్సీపీల మంత్రి. బాబు కంత్రీస్, మిమ్మల్ని కుళ్ళు బూతులు బండ బూతులు తిట్టిన రోజా గారు ఈ రోజున వైసీపీలో మంత్రి పదవిలో ఉన్నారు. మేము ఎప్పుడు తిట్టలేదు మిమ్మల్ని, అంతకుముందు రావడం రావడమే మా కర్మ కాలిపోయి ఈ వైసీపీలోకి వచ్చాం, దాని గెలుపు కోసం ఎక్కడ ఏం ఆశించకుండా మేము ఎవరిని పదవులు అడగలే, నేను ఎవరిని పదవులు అడగలేదు, నాకు ఇస్తాడని నాకు ఎవడో హామీ ఇవ్వలేదు, పదవి కోసం నేను మారినట్టు రెడ్డర బాబు ఎంతమందిని ఇట్టుకుని. రోజా గారు బండ బూతులు తిట్టిన రోజా గారు ఈ రోజున వైసీపీలోకి వచ్చి ఆవిడ మంత్రి. బొత్స సత్యనారాయణ గారు ఆవిడ ఏకంగా, ఈయనైతే ఏకంగా విజయమ్మ గారిని కూడా అసెంబ్లీ సాక్షిగా అవమానించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఈరోజు మంత్రి. తర్వాత చూడండి మీరు పేర్ని నాన్నగారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట ఆయన, మాకు తెలియదు మా కామెడీ నాన్నగారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అని. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. కురసాల కన్నబాబు గారు, ఈయన ప్రజారాజ్యంలో లైఫ్ స్టార్ట్ చేశాడు, ఆయన ప్రజారాజ్యంలో లైఫ్ స్టార్ట్ చేసి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చాడు. ఇవి పదవుల కోసం మారడం లేకపోతే అమ్ముడుపోవడం అవ్వదు. నేను ఏదైనా ఒక మాట మాట్లాడితే చాలు పదవి కోసం నేను అమ్ముడిపోయినట్టు, డబ్బులు తీసుకుని అమ్ముడిపోయినట్టు దళితుడైతే. మిగతా వాళ్ళు వైసీపీలో ఉన్న నాయకులు అయితే అందరూ కూడా చాలా అందరూ రామకృష్ణ పరమహంసలు. ఆళ్ళ నాని గారు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చాడు. వెల్లంపల్లి గారు ప్రజారాజ్యం బీజేపీ వయా, ప్రజారాజ్యం వయా బీజేపీ టు వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఈయన మంత్రి, ఆళ్ళ నాని గారు డిప్యూటీ సీఎం చేశాడు, అలాగే కురసాల కన్నబాబు గారు ఇన్ని పార్టీలు మారిన ఆయన మంత్రి చేశాడు. దాని తర్వాత అంబటి రాంబాబు గారు, అరగంటి రాంబాబు గారు, ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాడు. స్పీకర్ తమ్మినేని, ఆయన మీకు అందరికీ తెలుసు ఎలా మారుతాడు, ఆయనకి తెలియదు. టీడీపీలో ఉండేవాడు ఆయన ఫస్ట్, టీడీపీ నుంచి పీఆర్పీ, పీఆర్పీ నుంచి వైఎస్ఆర్సీపీ. దేవినేని అవినాష్ మీకు తెలుసు విజయవాడ, ఆయన టీడీపీ నుంచి వైసీపీ.
వీళ్ళు ఏ పార్టీలో ఉన్నారు? జోగి రమేష్ గారు కాంగ్రెస్ టు టీడీపీ, టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు ఈయన మంత్రి. కొట్టు సత్యనారాయణ గారు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ, ఈయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. వంగ గీతా గారు టీడీపీ నుంచి పిఆర్పి, పిఆర్పి నుంచి వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడున్న మూడు పార్టీలు చాలా మంది తిరిగేశారు. ఇక్కడున్న జనసేన పార్టీకి అనుబంధమైన పిఆర్పిలో, అలాగే టీడీపీలో, తర్వాత వైసీపీలో, మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీలను చుట్టబెట్టేస్తున్నారు. వాళ్ళందరూ మంచి వాళ్ళే, వాళ్ళందరూ ప్రజా శ్రేయస్సు కోసం మారుతున్నారు. వాళ్ళు నేను ఏదైనా మాసన్ మీడియా నుంచి ఒకటి మాట్లాడితే ఒక మాట మేము అమ్ముడిపోతాం, ఎందుకంటే మేము పేదలం కదరా, మేము పేదవాళ్ళు, మాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు, గాడ్ ఫాదర్లు ఉండరు, అందుకని మేము అమ్ముడిపోయేవాళ్ళు. ఎవడో పనికిమాలిన బయటోడు అంటాడంటే ఆడికి బుద్ధి లేదు. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న దళితులు దళిత పుత్తు పుట్టి, అరే మీకన్నా బుద్ధి లేదరా, సాటి దళితుని అవమానించడం అంటే మిమ్మల్ని మీ పుట్టుకుని మీరు అవమానించుకున్నట్టు. పనికి మళ్ళీ వల్లరా, ఈరోజు వాళ్ళు ఇచ్చే ఏదో తాయిలాల కోసం సాటి జాతోడిని అమ్ముడిపోతామంటే, ఒరే అదే జాతికి చెందినోడు నువ్వు కూడా అమ్ముడిపోయేవాడు అనే కదరా అర్థం. నువ్వు అమ్ముడిపోతావేమో, మేము అమ్ముడిపోము.